టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దూసుకుపోతోంది. అగ్ర హీరోలు మీడియం రేంజ్ హీరోలతో ఏకకాలంలో సినిమాలు నిర్మిస్తూ ఔరా అంటోంది. టాలీవుడ్ టాప్ హీరోలు డేట్లు సంపాదించి ప్రొడ్యూసర్స్ అలాగే మిగతా వాళ్లతో ఓకే అనిపించేస్తోంది. సౌత్లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులందరినీ లాక్ చేసేశారు మైత్రి. ఇటీవల ఉప్పెనతో హిట్ కొట్టి మంచి జోష్లో ఉన్న ఈ సంస్థ తాజాగా నందమూరి కళ్యాణ్రామ్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభించింది. ఈ చిత్రంతో రాజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటీనటులు సాంకేతిక నిపుణులకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణతో మైత్రి మూవీ మేకర్స్ కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేశారని ఈ నిర్మాణ సంస్థకు పేరుంది. కథ నచ్చితే చాలు, నాంచుడి వ్యవహారం లేకుండా నిర్మాతలు సినిమాని పట్టాలెక్కిచ్చేస్తారని ఇండస్ట్రీలో టాక్. మరి నిజమే, అంతటి ప్రయత్నాలని ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి వరుసపెట్టి స్టార్ హీరోలతో చేస్తున్నారు. అందుకే ఈమెయిల్లతో వర్క్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉందంటూ ఉప్పెన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి కూడా చెప్పిన విషయం తెలిసిందే. అందరితో చేస్తారు, మరి నాతో ఎప్పుడు అన్నందుకు బాబీని దర్శకుడిగా పెట్టి ఒక సినిమా చేయబోతున్నట్టు కూడా చెప్పారు. అలాగే ఎన్టీఆర్తో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో సినిమా చేస్తూ ఉన్నారు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్ అందరినీ లాక్ చేసి 2021 కాదు ఇంకో 3 సంవత్సరాల వరకు ఫుల్ సినిమాలతో మైత్రి మూవీ మేకర్స్ టాప్లో ఉన్నారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్తో కొత్తగా మూవీ స్టార్ట్ చేయడంతో ఇది మరి కాస్త వైరల్గా మారింది. టీఎఫ్ఐడి మీడియాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. మీకోసం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి ఈ ఛానల్లో ఫోక్ సాంగ్స్ అందిస్తున్నాము. అవి చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం. ఫోక్ సాంగ్స్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి.